భాషలో అయినా ఇదొక రంగుల ప్రపంచమే. ఒక్కసారి ప్రపంచంలోకి అడుగుపెట్టాక బయటకొచ్చే దారి ఉండదు. సెలబ్రిటీ లైఫ్ స్టైల్ చూసిన వాళ్ళు ఎవరైనా అలాంటి జీవితమే ఎల్లప్పుడూ కావాలని కోరుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే ఆ కలల ప్రపంచం లేకుండా జీవించలేరు. కానీ హీరోయిన్స్ లైఫ్ మహా అయితే ఒక 10 ఏళ్ళ ఇండస్ట్రీలో, అంతకన్నా అంటే అక్క వదిన అమ్మ పాత్రలు చేయాలి, పెళ్ళైందా ఇంకా నటనకి ఫుల్ స్టాప్ పెట్టి సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. కొంతమంది హీరోయిన్స్ మాత్రం భర్తలతో బిజినెస్లు లేదంటే వాళ్ళకి నచ్చిన ఏదైనా ప్రొఫెషన్కి మారిపోతారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్స్ మాత్రం అలా కాదు. నటనలో స్టార్డమ్ చూసి ఆ తర్వాత పెళ్ళై పిల్లలున్నా కూడా భర్త పైన లేదంటే కుటుంబం పైన ఆధారపడకుండా తమకంటూ మరొక కొత్త ఐడెంటిటీని సృష్టించుకొని ప్రపంచమే తనను మెచ్చుకునేలా ధీటుగా మరో రంగంలో రాణిస్తున్నారు. అయితే టాలీవుడ్ నుంచి అలా దూరమైన వరల్డ్ బెస్ట్ కంపెనీలో కీలక బాధ్యతలు తమ భుజాన వేస్తూ తాము సినిమాలో నటించే బొమ్మలు మాత్రమే కాదు, చదివిచ్చిన జ్ఞానంతో ప్రపంచానే జయించగలమని నిరూపిస్తున్నారు. అలా సినిమా రంగం వదిలేసిన ఉద్యోగాలు చేస్తున్న హీరోయిన్స్ ఎవరో చూద్దాం. మొదటగా మాన్య. నాగార్జున హరికృష్ణ చెల్లెలుగా సీతారామరాజు సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది మాన్య. మాయదారి మైసమ్మ పాటతో మంచి ఫ్యాన్స్ని కూడా సంపాదించుకుంది. ఈ రెండు సినిమాల హిట్ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో 41 సినిమాలు చేసింది. పెళ్లి చేసుకునే ప్రస్తుతం న్యూయార్క్లో ఉంటున్న మాన్య 4 ఏళ్ల కూతురికి అమ్మ కూడా. కానీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాక్సింగ్ సంస్థ అయిన జేపీ మోర్గాన్ చేస్ కంపెనీలో కీలక బాధ్యతల్లో ఉంది. నటన నుంచి నేరుగా ఫ్రాన్స్ రంగంలో స్థిరపడింది మాన్య. ప్రస్తుతం ఆమె ఎందరికో ఆదర్శ్యం. ఇదే కోవలో ప్రయాణిస్తున్న మరో నటి మయూరి కాంగో. మహేష్ బాబు వంశి సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన మయూరి బాలీవుడ్లో చాలా చిత్రాలను నటించింది. ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్న ఈ బ్యూటీ సినిమాలపై మక్కువతో చదువును వదిలేసింది. ఆ తర్వాత అజయ్ దేవ్గన్, అనుపమ్ ఖేర్, అర్షద్ వార్సి, శక్తి కపూర్, బాబీ డియోల్, రాణి ముఖర్జీ, చంద్రచూడ్ సింగ్, జుగల్, హసన్ రాజ్తో కలిసి నటించారు. వెండితెరపై సరైన అవకాశాలు రాకపోవడంతో కొన్నాళ్ళు బుల్లితెరపైన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ అవకాశాలు పోవడంతో పూర్తిగా సినిమాలు వదిలేసి మయూరి కాంగో న్యూయార్క్లోని జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ ఫైనాన్స్ విద్యను అభ్యసించారు. ప్రస్తుతం గుర్గావ్లో నివసిస్తున్న మయూరి కాంగో గూగుల్ ఇండియాలో టాప్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను చేపట్టింది. మరొక హీరోయిన్ అపర్ణ. వెంకటేష్ నటించిన సుందరకాండ చిత్రం గుర్తుందా? అందులో వెంకటేష్ని ఆట పట్టించే ఒక టీనేజ్ అమ్మాయి పాత్రను నటించిన నటి పేరే అపర్ణ. ఆ సినిమా తర్వాత ఆమె మళ్ళా ఏ చిత్రంలోనూ కనిపించలేదు. 2002లో శ్రీకాంత్ ఎవరే ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. అప్పటికే ఇండియాలో చైల్డ్ సైకాలజీలో విద్యను అభ్యసించి పెళ్లైన తర్వాత అమెరికాలో డబుల్ మాస్టర్స్ చేసి అక్కడ ఒక టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో సైకాలజీలో 7 ఏళ్లుగా ఎంతో మంచిని తీర్చిదిద్దుతున్నారు. ఇక ఇదే తరహాలో జయం చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన శ్వేత యామిని సైతం చదువులో మొదటి నుంచి ముందుండేది. అందుకే హీరోయిన్కి అవకాశాలు వద్దనుగిరి మొదట క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా విప్రోలో జాబ్ చేసింది. ఆ తర్వాత మాస్టర్స్ అమెరికాలో పూర్తి చేసి ఆ తర్వాత వరల్డ్ నంబర్ 1 సంస్థ అయిన యునైటెడ్ బెస్ట్ ట్రేడ్ కంపెనీలో ఉద్యోగం చేసింది. కానీ కొన్నాళ్ళ చేత పెళ్ళయ్యాక ఫ్యామిలీ బిజినెస్ని తన భుజాలపై మోస్తోంది శ్వేత. ఇవండి నటన వదిలిన హీరోయిన్స్ చేస్తున్న కీలకమైన ఉద్యోగాలు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.